హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనుషుల బ్లాగ్స్. ఇదేంటంటే మనుషుల బ్లాగ్స్ లో మను లెక్కనే నేను చేస్తాను. నేను మను వాళ్ళ అక్కనే నండి. మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, నేను మను కలిసి చాలా వీడియోస్ చేశాము. సో ఈరోజు నేను మనుషుని గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను, మనుషుని లైఫ్ స్టైల్ గురించి చెప్పబోతున్నాను. సో మనుషుని గురించి చెప్పేటప్పుడు మనుషుని పక్కన లేకపోతే ఏమంటుంది? సో ఇప్పుడు వెళ్ళి మనుషుని చూసాను. మను ఏంటి చూసి నేను వీడియో తీస్తున్నాను నా ఛానల్లో. నా ఛానల్లో హాయ్ గాయ్స్. ఓకే గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు కాన్సెప్ట్ ఏం చెప్పానంటే, నీ ఛానల్లో నాకు కూడా టైంపాస్ అవుతుంది కాబట్టి ఈరోజు నీ ఛానల్కి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు నీ గురించి ఫ్యాక్స్ చెప్పేస్తాను. ప్రాంక్స్ అయితే చెప్పమాకు, నిజాలే చెప్పండి. ఓకే ఓకే. ఫస్ట్ మనుషుల ఇష్టం, వాట్ ఈస్ మనుషుని ఫుల్ నేమ్? మనుషుని ఫుల్ నేమ్ ఏంటంటే మనుషుని మట్టి గుంట. ఇది మను ఫుల్ నేమ్. మనుకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, మను అని మేము పిలుస్తాం. నేను ఎక్కువ మను అని పిలుస్తాం మనుషుని కంటే. కానీ మీకు మను అని నేను చాలా వీడియోస్లో పొరపాటుని కూడా పిలిచాను. మను అనేది నాకు చాలా అలవాటు అయింది. నేను ఎప్పుడు మనుషుని అని పిలవను. నేను ఎంతసేపు పిలిచినా కానీ తను రాకపోతే అప్పుడు మనుషుని అని పిలుస్తాను. ఓకే, మనుకి ఎన్ని ఇయర్స్ కూడా తెలుసుకుందాం. మనుకి ఇప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్, 9 ఇయర్స్. ఈరోజు 8 ఇయర్స్, మనుకి 8 ఇయర్స్. కానీ తినట్లు తెలీదు 9 ఇయర్స్ అని చెప్పింది. కాదు, నిజం అబద్ధం చెప్తాను. 9 ఇయర్స్ నాకు థర్డ్ క్లాస్కి వచ్చాను. మా మమ్మీ నన్ను కావాలండి, నేను 9 ఇయర్స్ అని అది అబద్ధం చెప్తుంది. కాదు, 2013 బాన్ తిను. 2013 ఏప్రిల్ 22nd పుట్టింది. సో 2013 అంటే ఇప్పటికి 8 కంప్లీట్ అయ్యి 9th ఎంటర్ అవుతుంది అంతే. తిన బర్త్డే వచ్చేసి చెప్పాను కదా, 2013 ఏప్రిల్ 22nd. అండ్ తిన మేము ఎక్కడ ఉంటామంటే, నేను తను ఒకే ఇంట్లో ఉంటాము ఒబియస్లీ. మాకు ఎక్కడ ఉంటామంటే మేము గుంటూరు డిస్టిక్ రేపల్లలో ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మను గురించి నాకంటే ఎక్కువ మనువుకే తెలుసు. సో కొన్ని మనువు చెప్పాను. అక్క లేనప్పుడు నేను ఏమన్నా చేయగలను. ఓకే, ఇప్పుడు అక్క ఏ చాక్లెట్స్ అన్ని, అక్క లేనప్పుడు అన్ని తినేస్తా అక్కకి తెలియకుండా చాక్లెట్స్ అన్ని. ఒకసారి నేను డైరీ మిల్క్ తెచ్చుకున్న, తినేసింది అంతా. కొట్టిద్దాం, చచ్చిన చిన్న దెబ్బలు కూడా అంటే ఓచుకుంటా నొప్పులకి. అంతలా ఏ కొట్టదు, పెద్ద దెబ్బలు, చిన్న చిన్న దెబ్బలు ఓచుకుంటా. అంటే ఇలా కొడతాను అన్నమాట, షటిల్ తీసుకొని కొట్టిద్ది. ఏది తీసుకుంటుందో తెలుసా? చూపిస్తాను. ఇదిగో దీని తోడు కొట్టిద్ది. తనకి యాక్చువల్లీ ఆడడం రాదు షటిల్, అందుకని నేను నాకు ఆడడం వచ్చి. కానీ తినే నాకు రాదు రాదు అంటది. కాలంటే ఇప్పుడు ఇది అయిపోయాక మీకు ఆడి కూడా చూపిస్తాను మేము లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని చెప్పు నీ గురించి. నా గురించి అంటే వీడియోస్ చేసేటప్పుడు అసలు జ్యువెలరీ కొనుక్కుంటాను. కానీ ఏమైనా ఫంక్షన్స్ మీదకే వాడతాను జ్యువెలరీస్. ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా వీడియోస్ చేసేటప్పుడు కూడా వాడలేదు. ఒక సింపుల్ చైన్ ఉంది కదా, మీరు చూసే ఉంటారు జ్యువెలరీ వీడియోలో. అట్లా సింపుల్ చైన్ చూసారు కదా, ఆ సింపుల్ చైనే నేను వీడియోస్ చేసేటప్పుడు వేసుకుంటా. ఇప్పుడంతా వేసుకోలేదు, మారిపోయింది, కలర్ పోయింది, ప్యూర్ గోల్డ్ కానీ పండుగ గోల్డ్. మను హెయిర్ షార్ట్ హెయిర్లా కనిపిస్తుంది మీకు, కానీ మను హెయిర్ ఎంత ఉంటుందో తెలుసా? నా హెయిర్ కంటే ఇక్కడ దాకా ఉండేది. మొన్న గుండె చేయించాను దీనికి, మొన్నే కాదు మొన్న అంటే 2 ఇయర్స్ బ్యాక్. ఇంత పెరిగింది. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మాసం కదా, ఇది జుట్టు పెరగాలని చెప్పేసి రిబ్బన్లు వేసుకుంటున్నా. నూనె రాసుకున్నప్పుడు తలతలు చేసాం కాబట్టి ఇలా పోనీ టైప్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం మీతో మాట్లాడుతుంటే నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను. ఏంటంటే నాకు ఇంకా నచ్చాయి ఫ్యాన్. మేము కూడా పైనీళ్ళు కొత్తగా కట్టించుకున్నాం, ఎందుకంటే మా హైదరాబాద్లో సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లన్నీ కింద సరిపోవని నేను మా ఇంటి డాబా పైన కొత్త ఇల్లు కట్టాం. బాగుండిద్ది ఇల్లు. మీకు హోటల్లో పైన ఇల్లు చూసినట్టున్నారు కదా, ఆ ఇల్లే మా ఇల్లు. కానీ నేను ఒకటి కొన్నిసార్లు పైన ఏమో మా డాడీ నాన్నమ్మ నేను పడుకుంటా, కింద అక్కను మమ్మీ పడుకుంటారు. అది అంటే ఇప్పుడు పైన మంచము అన్నీ ఉంటాయి, కానీ అక్కడ పొద్దున అయితే కొంచెం వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది నైట్ అయితే. ఎందుకంటే వర్షం పడినా కానీ ఆ రేకుల పైన నీళ్ళు ఉంటాయి కదా, దానివల్ల చల్లగా ఉండిద్ది. మరి ఏంటంటే ఎండ వచ్చినప్పుడు
చాలా వేడిగా ఉంటుంది. మీకు తెలుసా కొన్ని కొన్నిసార్లు మా ఫ్యాన్ కూడా అదే వేడి గాలిచ్చింది. అందుకనే కొన్ని కొన్నిసార్లు టేబుల్ ఫ్యాన్ వేసుకుంటా నేను. నా గురించి చెప్పాలంటే అంతగా ఏం చేయను. నేను బాగా తిరుగుతా బయట. యాక్చువల్లీ నేను మమ్మీతోటే ఉంటాను. పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంకా ఈ పాప వాళ్ళ ఇంటికి వెళ్తాను అప్పుడప్పుడు. నాకు ఆకలి వేసినప్పుడు సాయంత్రం పూట ఈ షాప్కి వెళ్తాను. దగ్గరలో ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు నేను అమేజింగ్ విషయంగా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు విషయం ఏంటంటే